మీకు నచ్చే భోజనం మీ బడ్జెట్ లోనే మీ అతిథులకు మా భోజనాలతో సత్కరించండి నమస్కారం సుమన్ టీవీ భక్తి కార్యక్రమానికి స్వాగతం సనాతన ధార్మిక ధర్మంలో అనేక మంది దేవతలు ఉన్నారు వారికి వివిధ వాహనాలు ఉన్నాయి మనకు విష్ణుమూర్తి శంకరుడు వినాయకుడు దుర్గామాత ఇలా కొంతమంది వాహనాలు మాత్రమే తెలుసు మిగిలిన దేవతలు మరియు వారి వాహనాలను మీకు పరిచయం చేయడానికి మేము ఈ వీడియో చే సంకల్పించాం ఓం నమో వెంకటేశాయ ఇక వీడియోలోకి వెళితే విష్ణువుకు గరుడపక్షి వాహనం మనందరికీ తెలిసిందే మరి లక్ష్మీదేవికి గుడ్లగూబ ఇది కొంతమందికి మాత్రమే తెలుసు రతి మన్మధులు కీరం అంటే చిలుక హనుమంతుడు వాహనం ఒంటే శివుడు వృషభం పార్వతీదేవికి సింహం వాహనంగా ఉంటుంది వినాయకుడు మూషిక వాహనంపై ఉంటారు మరి కుమారస్వామి నెమలి వాహనంపై తిరుగుతూ ఉంటారు భైరవుడు సునకం బ్రహ్మ హంస సరస్వతీదేవికి కూడా హంసే వాహనంగా ఉంది ఇక అశ్వినులు కంచర గాడిదలపై విహరిస్తూ ఉంటారు లలితాదేవి వరాహం అంటే కిరుచక్ర రథారూఢ అనమాట శీతలాదేవి వాహనం గాడిద మరి గంగాదేవి మకరం యమునాదేవికి కూర్మం వాహనమై ఉంటుంది అయ్యప్ప స్వామి పులిపై విహరిస్తూ ఉంటారు కాలునికి మహిషం అలమేలు అమ్మవారు చాతకం వాహనంపై విహరిస్తారు వాస్తు పురుషుడు గండ బేరుండం కల్కి గుర్రం చండి వరాహం విశ్వకర్మ నక్కపై వ్యవహరిస్తూ ఉంటారు మానసాదేవి వాహనం సర్పం ఇంద్రుడు ఐరావతం ఇది కూడా మనందరికీ తెలిసిందే మరి అగ్ని మేషం లేదా గొర్రె వాహనంపై ఉంటారు యముడి వాహనం మహిషం అంటే దున్నపోతు నైరుతి శవ వాహనం వరుణుడు మకరంపై విహరిస్తూ ఉంటారు ఇక వాయువు వాహనం కృష్ణ మృగం కుబేరుడు నర వాహనంపై విహరిస్తారు ఈశానుడు అంటే వృషభం సూర్యుడు ఏడు గుర్రాల రథంపై విహరిస్తూ ఉంటారు అది మనందరికీ తెలిసిందే కానీ ఆ ఏడు గుర్రాల పేర్లు తెలుసా వాటి పేర్లు ఇవి ఒకటి గాయత్రి బృహతి ఉష్ణిక్ జగతి దుష్టప్ అనుష్టుప్ ఏడు భక్తి చంద్రుడి వాహనం జింక లేదా పది శ్వేత అశ్వములు కుజుడు మేషం బుద్ధుడు గుర్రం గురుడు ఏనుగు వాహనంపై విహరిస్తారు శుక్రుడు గుర్రం లేదా మకరం శని వాహనం కాకి రాహు వాహనం పులి కేతువు చేప వాహనంపై విహరిస్తూ ఉంటారు దేవతలు వారి వాహనాల గురించి తెలుసుకున్నాం కదా మరికొన్ని ధార్మిక విషయాలను మీతో పంచుకుంటూ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను నమస్కారం